हाँ वो जो लेबल हम लोग अभी जो हो गया तो पीछे पर कनेक्ट अभी उसको ऊपर का करके तो దాని ఫౌండేషన్స్ పై
వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కోర్ట్ చివరస్తాలో ఉండడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే బిగాల గారు ఇక్కడ ఆకస్మికంగా రోడ్ల తనిఖీ అనేది చేపట్టబోతా ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా ఎమ్మెల్యే బిగాల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు మా ప్రేక్షకులందరి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఆకస్మికంగా రోడ్ల తనిఖీ చేపట్టారు కదా, దాని గురించి తెలియజేయండి. అంటే నిజామాబాద్ పట్టణంలో అందరికీ తెలిసిన విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు అమృత్తో పాటు మిషన్ భగీరథ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, పునరుద్ధరణ పనులు. అందరు అధికారులు, అందరు కాంట్రాక్టర్లను తీసుకొని ఈరోజు మేము బయలుదేరడం జరిగింది. ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయి, మనం రోడ్డు పునరుద్ధరణ చేయాలంటే దానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంది, ఏ ఫేస్లో పనులు జరగాల, ఎందుకంటే పైప్ లైన్ అయిన తర్వాత ఇంకా రోడ్డు చేయడం లేదని చెప్పేసి కొందరు ఒక భావనలు ఉన్నారు. కానీ ఏ రోడ్డులో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుందో అదే లైన్లో వాటర్ లైన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి కొంత వెయిట్ చేసి మళ్ళీ తవ్వి వాటర్ లైన్ వేసిన తర్వాత ఆ రోడ్ని పునరుద్ధరణ చేస్తూ ఉన్నాం. మరి ఇది ఈ ప్యారలల్గా కొనసాగుతున్నటువంటి పనులకు కొంతమంది అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రతిరోజు ప్రతి పూట వచ్చిన తర్వాత ఒకసారి అధికారులతో, ఒకసారి నాయకులతో రకరకాలుగా మేము వస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు కాబట్టి అందరు అధికారులను తీసుకొని, అన్ని డిపార్ట్మెంట్లను తీసుకొని, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో డిపార్ట్మెంట్స్, కాంట్రాక్టర్లు అందరినీ తీసుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసే ఉద్దేశంతో, మేము కూడా స్వయంగా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సార్, మరి మీరు నగరంలో పర్యటిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కమాన్ ఏరియాలో ఇప్పుడు మనం చూసాము, అక్కడ పరిస్థితిని ఒకసారి వివరిస్తారు. అంటే అక్కడ చాలా ఛాలెంజింగ్ పాయింట్ అది. ఏదైతే మనకు ఆ కమాన్, విజయ్ టాకీస్ దగ్గర కమాన్ ఉందో అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మన వాటర్ లైన్ పోతూ ఉంది. మిషన్ భగీరథ చాలా పెద్ద లైన్, అంటే 25 ఫీట్ల డెప్త్తో అక్కడ పోతూ ఉంది. దాంతోపాటుగా ఏదైతే మనకి ఇప్పుడు ఆర్యూబీ మనకు ఇంకొక కన్స్ట్రక్షన్, అంటే ఇప్పుడు ఏదైతే ఒక కమాన్ ఉందో ఇంకొక కమాన్ని మనం కడుతున్నటువంటి సంగతి కూడా చాలా సందర్భాల్లో నేను మన ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. దానికి ఆ డెప్త్తో పోతుంది కాబట్టి అక్కడ ఇంకొకటి ఓపెన్ డ్రైనేజ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో రెండు డ్రైన్లు, మళ్ళీ మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 డ్రైన్లు, ఒక వాటర్ లైను, ఒక ఆర్యూబీ, ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఏకకాలంగా అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి ఈరోజు చూసాం, కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఈరోజు నైట్ కల్లా అక్కడ మేము ఫిల్అప్ చేసి మోటరేబుల్ చేసి ఇస్తామన్నారు. ట్రాఫిక్కి కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నాం. మరి మన ప్రజలందరూ కూడా మనకు సహకారం అందిస్తూ ఉన్నారు. కొంచెం డస్ట్ వచ్చినప్పటికీ కూడా, రోడ్లు ఇబ్బంది అయినప్పుడు కూడా, ఎందుకంటే ఈ నగరంలో ఉన్నటువంటి పిల్లల కోసం కేవలం అలీసాగర్ మీదనే ఆధారపడకుండా 2045-2050 వరకు కూడా త్రాగునీరు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మేము తీసుకొని పోయినాం. చాలామంది ధైర్యం చేయరు, ఎందుకంటే గత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడిచినప్పుడు అప్పుడు నాయకులు చాలా ఇబ్బంది పడరని చెప్పేసి, దాన్ని ముట్టుకుంటే మళ్ళీ గెలవరని చాలా చెప్పాను. కానీ భయపడలే, పులి మీద స్వారీ అన్నారు. పులి మీద స్వారీ చేయడానికి నేను సిద్ధమే అని చెప్పేసి బయలుదేరడం, ఆగే సమస్య లేదు, ఖచ్చితంగా మా గమ్యాన్ని చేరుతీరుతాం. సార్, 2017లో బెస్ట్ మూమెంట్స్లో భాగంగా, ఛాలెంజింగ్ పాయింట్స్లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఒక కొలిక్కి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము, కోర్టు చివరస్తాలో అండర్ గ్రౌండ్ అనేది మనకి ఆ డ్రైనేజీ ఏర్పాటు కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది కదా. మరి అది రోడ్ లెవెల్కి ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? మీరు కూడా ఇంజనీర్స్కి అందరికీ సలహాలు ఇస్తూ ఉన్నారు కదా, ఒకసారి తెలియజేస్తారు. చూడండి, ప్రధానమైనటువంటి పైప్ లైన్లు ఏవి కూడా గతంలో కాలే. గతంలో ఎలాంటి చేసినప్పుడు ప్రధానమైనటువంటి ఒక పైప్ లైన్ కూడా వాళ్ళు వేలే. మేము వచ్చిన తర్వాత 2 ముఖ్య పనులు మేము చేస్తూ ఉన్నాం. ఒకటేమో మెయిన్ లైన్స్, ఇంకోటేమో డొమెస్టిక్ లైన్స్ కూడా మేము వేస్తూ ఉన్నాం. అయితే నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి రోడ్లు, లైక్ హైదరాబాద్ రోడ్డు కానీ, బోధన్ రోడ్డు కానీ, ఆర్మూర్ రోడ్డు కానీ, వర్ణి రోడ్డు కానీ, అన్నీ తవ్వడం జరిగింది. ఇప్పటికే పైప్ లైన్లు వేయడం కూడా జరిగింది. కొన్ని రోడ్లు పునరుద్ధరణ అవ్వడం కూడా జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ రోడ్డు పునరుద్ధరణ చేసినాం, వర్ణి రోడ్డు ఒక సగం పునరుద్ధరణ అయిపోయింది. ఇప్పుడు బోధన్ రోడ్డు ప్యారలల్గా ఈ విజయ టాకీస్ ఆర్మూర్ రోడ్డు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి రోడ్లు ఉన్నాయి, అవి సిటీ నుంచి పోయేటటువంటి రోడ్లు. ఈ పూర్తిగా ఇవన్నీ రోడ్లు పునరుద్ధరణ చేసిన తర్వాత అప్పుడు సిటీది ఒక లైన్ మేము ముడతాం, అప్పటిదాకా మేము టచ్ చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందర, ఇది కూడా చాలా పెద్ద లైన్, వాటర్ లైన్. అంటే మిషన్ భగీరథ లైన్ ఏదైతే మీకు మాణిక్ బండార్ నుంచి వస్తూ ఉందో,
అది తిలక్ గార్డెన్ వరకు ఉన్నటువంటి ట్యాంకింగ్ మనం కనెక్షన్ ఇస్తాం. ఈ రోడ్డు ప్యారలల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ తవ్వడం జరిగింది. ఈ రెండు పైప్ లైన్లు పోయిన తర్వాత చాలా రోజులు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉండే, కానీ దాన్ని అధిగమించి ఈ రోడ్డు మొత్తం మేము పునరుద్ధరణ చేసినాం. కాబట్టి నగర ప్రజలకు అందరికీ మేము మాట ఇస్తూ ఉన్నాం. కొన్ని రోజులు ఇబ్బంది జరిగినప్పటికీ దీన్ని చేసి తీరుతాం, మనం చేసి తీరాలి. అందరం కలిసి సమిష్టి కృషితో చేసి తీరాలి. అంటే సమిష్టి కృషి అంటే పని నేను చేపిస్తా, నాకు మద్దతు ఇస్తే చాలు, ఆ రెండు విషయాల్లో కోఆపరేట్ ఇస్తే చాలు. తప్పకుండా ఈ రెండు మూడు పనులను కూడా మనం గట్టెక్కియాలని చెప్పేసి నగర ప్రజలు కోరుతాం. సార్, ఒకసారి ఈ రోడ్డు గురించి మనం చూసుకున్నట్లయితే ఈ చివరస్తాలో వర్క్ కూడా మనకి ఏ విధంగా జరిగిందో అప్పుడు కూడా చూసాము, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాము. చాలా చక్కగా అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. అదేవిధంగా ఈ వర్క్ విషయానికి వస్తే కూడా ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్స్ వర్క్ జరిగింది, అదేవిధంగా అండర్ గ్రౌండ్ జరిగింది, ఇప్పుడు రోడ్డు కూడా జరిగింది కదా. ఇలా ఇంకా ఏ ప్లేసెస్లో జరగబోతా ఉంది చూడండి. నిజామాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రధానమైన రోడ్లు ఇప్పటికే చెప్పినట్టు పైప్ లైన్లు వేయడం జరిగింది, మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రజలు నేను చెప్తే రోడ్లు భయపడతారు, కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా చిన్న లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తా నుంచి ఎల్లమ్మగుట్ట వరకు అంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు, అబ్బా హెవీ ట్రాఫిక్ రోడ్డు కదా అది ఎట్లేస్తారని. పైప్ లైన్స్ చిన్నది, అన్ని పైప్ లైన్లు పెద్దగా లేవు, అది పైప్ లైన్ చిన్నది, డెప్త్ కూడా తక్కువ ఉంది. కాబట్టి 4-5 రోజుల్లో దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఆ పని జరిగేటప్పుడు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపలేదు, ట్రాఫిక్ జరుగుతూనే ఉంది, ట్రాఫిక్ పోతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే గాంధీ చౌక్ మీదుగా నెహ్రూ పార్క్ నుంచి బడాబజార్ నుంచి మన ఉషామయూరి చౌరస్తా వరకు ఒక పైప్ లైన్ ఉంది. అది వేస్తే మెయిన్ లైన్ అన్నీ కూడా దాదాపు నిజామాబాద్ పట్టణంలో అయిపోయినట్టే. దానికి ట్రాఫిక్ వాడితో కూడా మేము కూర్చొని ఫస్ట్ బోధన్ రోడ్డు పునరుద్ధరిస్తాం, ఆర్మూర్ రోడ్డు పునరుద్ధరిస్తాం, వర్ణి రోడ్డు పునరుద్ధరిస్తాం. ఇవన్నీ ఒక 15 రోజుల్లో మేము అయిపోతాయని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అవి అయిపోయిన తర్వాత కొత్త లైన్ని మేము టచ్ చేస్తాం. అప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడము, వన్ వేలు పెట్టడము, ఈ కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాతనే మేము ముందుకు పోతాం. ఇప్పుడు మనం తిలక్ గార్డెన్ ముందర ఉన్నటువంటి పైప్ లైన్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే మేము ఈరోజు ఇక్కడికి రావడానికి మేము రావడం భాగంగా ఒక తిరగడంలో భాగంగా ఇక్కడ కూడా మేము రావడం జరిగింది. ఎందుకు ఈ పైప్ లైన్లు వేస్తారు, ఇవి ఎక్కడి వరకు రాగాలి? తిలక్ గార్డెన్లో ఒక కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాణిక్ బండార్ నుంచి వచ్చినటువంటి వాటర్ని ఈ పైప్ లైన్ ద్వారా తిలక్ గార్డెన్లో ఉన్న నిజామాబాద్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ పాయింట్ కాబట్టి తిలక్ గార్డెన్లో ఫిలప్ చేస్తారు వాటర్ ట్యాంక్. ఫిలప్ చేసిన తర్వాత అక్కడి నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ట్యాంక్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు అమృత్లో భాగంగా 8 ప్రాంతాల వాటర్ ట్యాంక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఆ వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కానీ పాత వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కానీ అనుసంధానం చేసి ఇప్పుడు అలీసాగర్లో మనకు ఒక్క చుక్క నీళ్లు లేకపోయినా ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ పట్టణానికి ఉన్నటువంటి 3 సోర్సులు అలీసాగర్, మంచిప్ప, మాసాని, ఈ రఘునాథ్ ట్యాంక్. రఘునాథ్ ట్యాంక్ అంటే చాలా చిన్న సోర్సు. దీనిలో ఒకవేళ నీళ్లు లేనట్టయితే నిజామాబాద్ పట్టణంలో తాగులేని కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు, కేవలం బోర్ల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు లేకపోయినప్పుడు కూడా మన గోదావరి డెడ్ స్టోరేజ్ నుంచి మనం నీళ్ళు తీసుకుంటాం కాబట్టి మన అక్కడ అరుగుల్లో మనం ఫిల్టర్ బెడ్స్ పెట్టుకొని ఆ ఫిల్టర్డ్ వాటర్ని ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఇక్కడికి ఒకసారి నీళ్ళు వచ్చినట్టయితే మనకు టోటల్గా సిటీ అంతా సప్లై అయిపోతుంది. ఇదే కాకుండా అలీసాగర్ నుంచి కూడా దాదాపు ఇదే సైజ్ పైపు తీసుకొచ్చి రఘునాథ్ ట్యాంక్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్స్ మేము అక్కడ కనెక్ట్ చేసాం. ఆ ఫిల్టర్ బెడ్స్కి కనెక్ట్ చేసినట్టయితే ఇప్పుడు అలీసాగర్ కూడా 2 సోర్స్ వచ్చింది. అంటే గోదావరి నుంచి బ్యాక్ వాటర్ కానీ లేకపోతే నిజాం సాగర్ ఇప్పుడు మన సింగూరుకి ఏదైతే కాళేశ్వరం నీళ్ళు రాబోతున్నాయో దాని నుంచి అలీసాగరానికి రావడం కానీ, అంటే ఒక సోర్స్ మీద మేము ఆధారపడకుండా ఒక 4-5 ఆల్టర్నేటివ్ సోర్స్ పెట్టుకొని 2050 వరకు నిజామాబాద్ పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్వయంగా నేను ఇంజనీర్ కాబట్టి నేను ఊహించుకోగలుగుతా కాబట్టి ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మిషన్ బగీరథ జరుగుతూ ఉంది. అది ఎప్పుడు మనకు ఒకసారి అంటే లైఫ్ టైంలో ఆపర్చునిటీ రాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనం నిజామాబాద్ ప్రజలకు నీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో మనం ఆ కనెక్షన్ కూడా తీసుకున్నాం. ఎన్ని ఆల్టర్నేటివ్ కనెక్షన్స్ ఉంటే ఏ ఒక్కదాన్ని వదలకుండా అవన్నీ మేము ఆల్టర్నేటివ్ కనెక్షన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఓన్లీ బ్యాలెన్స్ రిజర్వాయర్ లాగా మాత్రమే అది డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ రిజర్వాయర్ అంటే ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ అయినా తీసుకున్నాం.
జస్ట్ పాయింట్ ప్లస్ స్టేజింగ్ కూడా తక్కువైన ఫీల్ ఇప్పుడు దీని నుంచి మొత్తం సిటీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 8 జరుగుతున్నాయి ఇట్లా దీంతో 9 సర్వీసెస్ రాస్తే దీని బ్యాలెన్స్ ఇచ్చారు ఎక్స్ట్రా. అవును సో దీంతో పాటు 9 ఉంటుంది. 8 ఇట్లా ఇప్పుడు మనకు 7 క్లియర్ 8 క్లియర్ అయితే ఒకటి ప్రాబ్లం అది కూడా కమిషన్ గా ఏదో డిసిషన్ వస్తున్నారు కదా नहीं दूसरा एक काम कर सकते हैं ना आप जब पाइपलाइन उधर से गया पार्क में से आ जाओ बाद में बनाते नहीं किधर से तुम पूरा घुमा के जो आ रहा है बजाय उसके ఫస్ట్ మేము ఏదో వేద్దాం అనుకున్నాము బిల్డింగ్ కాదు కాదు రాజేష్ आइए सर रंडे वो गली में से अरे उसको अवॉइड करने के लिए हम अंदर से जा रहे हैं वो पाइपलाइन इधर से जो जाएगा आउटलेट आगे से उठ गया सर ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు సార్ హెల్త్ వాచ్ చేసుకునే వస్తున్నాం హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీరు ఏడుంటారు దుబా సైడ్ ఉంటారు కదా విల్ కన్స్ట్రక్టింగ్ ఎ బ్యూటిఫుల్ పార్క్ డోంట్ వరీ యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్ తాకి రోడ్ బన్ సక అగర్ ఉధర సోచేంగే తో ఉధర సోచ మత आप जैसे पहले मार्किंग किया था तो ये अड्डा इसी में से चलता है इसी में जाके और राइट साइड को लेके जाओ और रामरेड्डी में ही चले ठीक है. इसके अगर जो एजेंसी होगा फिर आप बोलेंगे ये काम होने के बाद उधर लगा ऐसा नहीं चलेगा. इधर का इधर ही चलना पड़ेगा उधर का उधर ही चलना पड़ेगा. वो हॉरिजॉन्टल वाला उसको रखो और जो डिसमेटल होगा अभी उधर से काम हाईवे का ఎలా మాట్లాడుతుంది.
ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఒక లైన్ దేవీ రోడ్ చౌరస్తా పోతుంది, ఇంకో పార్ట్ నుంచి ఆ పవర్ లైన్ కలుపుతుంది. ఇంకోటి బడ బజార్ నుంచి వస్తామా, వీరికి ఎంత లైన్ అది అది చూడలేదు. ఇవి అయిపోతే మెయిన్ రోడ్లు అయిపోయినట్టు అయిపోయినాయి. ఇవి చాలా ఫాస్ట్గా అయితే కదా, హైదరాబాద్ రోడ్ ఎంత ఎంత డిస్టెన్స్? 800 మీటర్స్. అది ఎంత టయా? 300-350 ఏంటి? ఆప్ కామ్ కరో, ఆప్ క్యూ బోల్ తో రోడ్ తోడనే కదా, హమ్ కో రిజిస్టర్ కర్నే కే లియే టైమ్ చాహియే నా. We are giving that back. Gaining that back. Simple difference. And then, we will Dada Pa level go away. What are 3% 15 days? What are you doing? Let's go to the advent. ఆడ కొంత కరువు అది స్టేట్ చేసుకోవచ్చు. ఆడ ఇదే కదా, ఇక్కడ దాకా అది తీసుకోండి. ప్రాబ్లమ్ బట్ మన్స్వరాల్లో ఒక మనకి ఇదైపోతుంది కదా, పర్మనెంట్ ప్రాబ్లమ్ సార్. ఇది డౌన్ అయిందండి, 1 మీటర్ డౌన్ అయింది. ఇప్పుడు తిరుపతి గారు సార్, సార్ నేను నెక్స్ట్ పాయింట్లో మనం ఆపుదాము. అక్కడ కెనాల్ ఉంది కదా? అవును సార్. కెనాల్ దాకా మీ వాటర్ లైన్ వచ్చిందా? వచ్చింది సార్. రైట్ తిరిగిందా? అంటే ఇప్పుడు మీకు గోశాల రోడ్ నుంచి దోపడదాకా వచ్చింది, దాదాపు కెనాల్ దాకా వచ్చింది. వచ్చింది సార్. కెనాల్ నుంచి క్రాస్ అయ్యి ఇటు కిల్లా సైడ్ ఎలాంటి కెనాల్ పోవాలి? అయిపోయింది సార్. టర్నింగ్ లో కార్నర్ ఒకటి నుంచి ఇక్కడ వరకు కాలేజ్ వరకు పోయింది సార్. కాలేజ్ దగ్గర క్రాస్ రోడ్ క్రాస్ రోడ్ల విస్తరణలో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ని కనుక చూసినట్లయితే చాలా చక్కగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే టర్నింగ్ మీద ఒక పెద్ద కొండ అనేది వచ్చింది, మొన్ననే మనం చూసాము లాస్ట్ టైం విజిట్లో ఎమ్మెల్యే బిగాల గారు ఇలా టర్నింగ్ చేస్తే కాదు, ఈ రోడ్ని ఈ కొండనే కాస్త సరిచేసి మరి రోడ్ వేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ రోడ్ అనేది చాలా చక్కగా విస్తరణలో భాగంగా ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో. ఈ పరిస్థితి గురించి ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పుడు బాబన్ సాబ్ పహాడీకి ఉన్నటువంటి రోడ్డు ఇంతకుముందు చాలా ఘోరమైనటువంటి రోడ్డు ఉండేది. అంటే WBM రోడ్డు కూడా లేదు, అంటే కంకర్ రోడ్డు అంటాం కదా, మెటల్ రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు ఉండేది. మేము వచ్చినప్పుడు దాదాపు ఉయ్యాలలో ఊగుతూ వచ్చినటువంటి పరిస్థితి, అంటే ఒక నెల క్రితం, నెల 15 రోజుల క్రితం కూడా అదే పరిస్థితి. ఇక్కడ 400 హౌజెస్ ఇండ్లు మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకా 1000 ఇండ్లు మేము కట్టబోతూ ఉన్నాం. ఇక్కడ నివాస గృహాలు ఉన్నాయి కాబట్టి 60 ఫీట్ల రోడ్డు ఇక్కడ పెట్టినాం. అంటే ఎవరు ఊహించని స్థాయిలో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని మేము నిర్మిస్తూ ఉన్నాం. నిర్మించినప్పుడు మొన్న పనుల్లో పర్యవేక్షణలో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఒకటి నోటీస్ చేయడం జరిగింది. ఒక కార్నర్లో ఒక గుట్ట ఎక్కి ఒక రౌండ్ తిరుగుతూ ఉంది, మరి అధికారులతో చర్చించి ఇక్కడైతే యాక్సిడెంట్లు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, అక్కడి నుంచి వచ్చే వెహికల్ ఇక్కడ కనపడదు, ఇక్కడ నుంచి వచ్చేటువంటి కనబడదు, ఎందుకు మనం స్ట్రేట్ చేయకూడదు అంటే ఎస్టిమేషన్లో కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఈ ఇక్కడ ఉన్నటువంటి గుట్ట దాన్ని తవ్వి మనం దీన్ని లెవెల్ చేసి దీన్ని స్ట్రేట్గా తీసుకొని పోవాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయం చేయడం జరిగింది. మరి అధికారులు కూడా రావడం జరిగింది, దీన్ని ఎస్టిమేట్లు ఎట్లా చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్కి కూడా మాట్లాడి ఆ టర్నింగ్ని తీసేసి స్ట్రేట్గా చేయాలని వారు చేయడం. మరి ఈరోజు మేము ఇక్కడ నిలబడినప్పుడు మాకు 2 సైడ్లు కూడా కనిపిస్తూ ఉండే, కానీ ఈరోజు 1 సైడ్ కనిపిస్తుంది. అంటే ఈ లెవెల్ తగ్గింది, మేము కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ మెషినరీస్ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి, ఈ లెవెల్ తగ్గి స్ట్రైట్ అయినట్టయితే నాకు నిజామాబాద్లో 1 ఆఫ్ ద బెస్ట్ రోడ్ ఈ బాబన్ సాబ్ పహాడీది అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ 60 ఫీట్ రోడ్ ఉంది. సో 400 ఇప్పుడు మేము 400 ఇండ్లు ఇక్కడ కడుతున్నామని చెప్తే అయ్యో అంత లోపల కడుతున్నారా అని చెప్పేసి మా కొంతమంది అనుకున్నారు. కానీ ఈరోజు మీరు భోజన్ రోడ్లో అంటే నట్రాస్ టాకీస్ నుంచి కేవలం 5 అంటే 5 నిమిషాల్లోనే మీరు అక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంది. లేదా మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు పవర్ హౌస్ దగ్గర నుంచి కానీ, జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి కానీ,
ఇక్కడ నుంచి కూడా ఒక 5 నిమిషాల్లో మీరు ఇక్కడ చేరుకోవచ్చు. ఈ 400 ఇళ్ళతో పాటు ఇంకా 1000 ఇళ్ళు, దాని తర్వాత ఫర్దర్గా ఇంకొక 1000, అంటే దాదాపు 2000 నుంచి 2500 ఇళ్ళు మేము కట్టేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్ 60 ఫీట్ ఇక్కడ నుంచి, మళ్ళీ అదేవిధంగా 5th టౌన్ నుంచి నాగారం నుంచి కూడా 60 ఫీట్ రోడ్ని మేము అక్కడికి ఇస్తా ఉన్నాం. మనం మెయిన్ రోడ్ నుంచి చూసాము, టర్నింగ్ అవగానే చాలా పెద్ద విశాలమైన రోడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఇంత పెద్ద రోడ్లు అనేటివి ఏ ప్రభుత్వం కూడా అసలు వేయలేదు, అసలు వేసిన దాఖలాలు కూడా లేవు. మరి ఇంత పెద్ద రోడ్డు ఈ ఏరియాలో వేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఇల్లు కట్టడమే ఇంపార్టెంట్ కాదు, ఇళ్లతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఆ ఇల్లు ఎక్కడైతే కడుతున్నారో ప్రభుత్వం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చిస్తుంది. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తాగునీటి కానీ, అంటే విదిన్ కాలనీ అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఖర్చులు 75,000 పర్ యూనిట్ ఇస్తుంది. వాటికి చేరాలంటే ఈ రోడ్లు కరెక్ట్ కాదు. అంటే మనం ఎక్కడో మూలకు తీసుకొని పడేసిరు పేదల్లోనూ అనే పరిస్థితి లేకుండా దీనికి 3 సైడ్ల నుంచి రోడ్లు నేను కల్పిస్తా ఉన్నా. ఒకటి బోధన్ రోడ్ నుంచి, ఇంకొకటి కిల్లా రోడ్ నుంచి, ఇంకొకటి నాగారం నుంచి. ఈ 3 రోడ్ల నుంచి ఎక్కడి నుంచి మీరు బయలుదేరినా కూడా మీరు వెహికల్ మీద ఒక బైక్ కానీ ఎక్కడ కూర్చుంటే 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఆ 5 నిమిషాలు కూడా ఇబ్బంది పడకుండా చాలా స్మూత్గా వచ్చేటటువంటి పరిస్థితి. మేము గతంలో ఒక 15-20 రోజుల్లో మేము విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు వచ్చి, సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే మా బిజినెస్ బాగా నడుస్తుంది మీ దయవల్ల, ఇప్పటికి ఒక 1500 నుంచి 2000 రూపాయలు గజం పెరిగింది అని చెప్పిండు. నేను ఆయన ఆయనకు చెప్పిన 1500 2000 కాదు, కనీసం ఇంకా 5000 రూపాయలు పెరుగుతుంది. ఎందుకంటే బీటీ వేసిన తర్వాత మేము చేసేటటువంటి స్ట్రాటజీ కానీ, మేము వేసేటటువంటి లైటింగ్ కానీ దాంతో మొత్తం పూర్తిగా మారుతుంది. రోడ్ అంటే చాలామంది చిన్న రోడ్ అనుకుంటారు, మేము 7 మీటర్స్ టాప్ రోడ్ వేస్తూ ఉన్నాం. ఇది 60 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు వాళ్ళు ఈ ప్రాంతంలో చూడనటువంటి రోడ్లు, అంటే ఇప్పుడు ఏసే రోడ్డే అనుకుంటున్నారు, కానీ అది ఈదుగా మీదుగా ఖిల్లా నుంచి పవన్ టాకీస్ వరకు కనెక్ట్ అవుతుంది. అంటే బోధన్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి 5 నిమిషాలు ఇక్కడ ఉంటాడు, నటరాజ్ టాకీ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి 5 నిమిషాలు ఉంటాడు, మీకు నాగారం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి కూడా 5 నిమిషాలే ఉంటాడు. అంటే నాగారం అంటే వెనుకబడ్డ ప్రాంతం అనేది నిజామాబాద్ ఏదైతుందో అది రూపుమాపాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం. 26 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ జరిగింది, దానికి కూడా ఈ పనులు త్వరలో మొదలు కాబోతాయి. సరే, అదేవిధంగా మార్నింగ్ నుంచి మీరు విజిట్లో భాగంగా అన్ని ఏరియాస్లలో రోడ్ల పరిస్థితి కానివ్వండి, అండర్ గ్రౌండ్ పనులు కానివ్వండి చెక్ చేస్తూ ఉన్నారు కదా, ఎక్కడైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్టు కానీ లేదంటే ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్టు కానీ గుర్తించడం జరిగిందా? మీ దృష్టికి ఏమైనా తీసుకుని రావడం జరిగిందా? ఇప్పుడు అధికారులు ప్రజలందరూ సహకరిస్తున్నారు, అందరు సమిష్టి కృషి వల్లనే ఈ పనులన్నీ మనం చేస్తున్నాం. ఇప్పుడు నాతో పాటు మున్సిపల్ అధికారులు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉంది, అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు ఉన్నారు, పంచాయతీ మన పబ్లిక్ హెల్త్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు మేము వస్తున్నామంటే దీంట్లో వాటర్ లైన్ పని నడుస్తూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ యొక్క కాంట్రాక్టర్ మాతో ఉన్నాడు, అమృతి యొక్క కాంట్రాక్టర్ ఉన్నాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యొక్క కాంట్రాక్టర్ ఉన్నాడు, ఇప్పుడు అందరికి సంబంధించినటువంటి ఆర్ఎండ్బీ రిప్రజెంటింగ్ ఆల్ కాంట్రాక్టర్స్. సో వీళ్ళందరినీ సమిష్టిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోవడానికి కమిషనర్ గారు ఉన్నారు. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉన్నట్టయితే, మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పటికే మేము కొంతమందికి, ఇప్పుడు తిలక్ గార్డెన్ దగ్గర ఒక గ్యాప్ ఉంది, పైప్ లేసి పెట్టిండు, ఆ కాంట్రాక్టర్ని పిలిచి అడిగినాం ఎందుకు దీనికి ప్రాబ్లం ఉంది అంటే మార్కింగ్ ఇవ్వలేదన్నారు. అదే ఇక్కడ ఇంజనీరింగ్ డివిజన్ కూడా ఉంది, వాళ్ళు ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి వారు చెప్పేసిండ్రు, రేపు మాపు పని మొదలు పెట్టి నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎవరికి వాళ్ళు ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అందరినీ కలిసి రావడం జరిగింది. కేవలం ఒక రోడ్లే కాదు, ఈరోజు మేము డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము తిరగాలనే ఉద్దేశంతో బయలుదేరినాం. ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఒక, ఇప్పుడే మేము అనుకుంటా ఉన్నాం, మేము మాట్లాడుతూ ఉన్నాం, ఒక 10-15 రోజులకు వారం రోజులకు ఇట్లాంటి విజిట్స్ పెట్టుకున్నట్టయితే పని చాలా ఫాస్ట్గా వెళ్తుందని చెప్పేసి. ఇప్పుడు ఫన్నీ గారు మీరు రోడ్డు చూసినట్టయితే 4 రోజుల క్రితం మీ రోడ్డు లేదు. ఈరోజు మనం రోడ్డు చూసిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు చాలామంది నాతో మాట్లాడింది, సార్ మేము కలలో కూడా ఊహించలేదు ఇట్లాంటి రోడ్ వస్తుందని చెప్పేసి, మాకు ఇట్లాంటి రోడ్ వస్తుంది మేము నమ్మలేదు, ఇక్కడ కనీసం సర్వే చేస్తున్నప్పుడు కూడా ఏదో చాలా జరిగినాయి అనుకున్నాము కానీ ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు అని చెప్పిండ్రు. దిస్ ఇస్ ఎ రియాలిటీ. సో అట్లాంటి రోడ్స్ ఇంకా చాలా నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి, రాబోయే 2-3 నెలల్లోనే ఈ మార్పులు మనకు కనిపిస్తాయి.
ప్రస్తుతం మనం దుబ్బా ప్రాంతంలో రావడం జరిగింది. ఒకవైపు కనుక మనం ఇటువైపు కనుక చూసినట్లయితే రోడ్డు డివైడర్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు డివైడర్స్ గతంలో మనకి చాలా చిన్నవిగా ఉండేది, ఇప్పుడు ఇక్కడ చాలా భారీ స్థాయిలో కట్టడాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్, గ్రానైట్తో కూడా దాన్ని చేయడం అనేది జరిగింది. దీని గురించి ఒకసారి మన ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో మనం చూసాము రోడ్డు డివైడర్స్ అనేటివి చాలా చిన్నగా ఉండేది, అదేవిధంగా ఐడర్ రాళ్లతో కట్టే పరిస్థితి అనేది మనకు కనిపిస్తూ ఉంది. అసలు మొన్న మనం చూసాము నాగారంలో ఒక బంజారా హిల్స్ అనేది ప్రాంతం మనకు తయారు కాబోతా ఉంది. ఇప్పుడు ఇది అసలు నిజామాబాద్ హైదరాబాద్ అనే స్థాయి జరగబోతా ఉంది. ఒకవైపు సిమెంట్తో పాటుగా గ్రానైట్ స్టోన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అసలు ఎలా సాధ్యమైంది, ఈ ఐడియా ఏ విధంగా వచ్చింది? అంటే ప్రతి సిటీలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఖమ్మం కానీ ఏ ప్రాంతంలో పోయినా కూడా మామూలుగా గ్రనైట్తోనే కడతా ఉన్నారు. అంటే అది ఒక రొటీన్ ప్రాక్టీస్ అయిపోయింది. మేము ఒకటి కొత్తగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మన సీసీతోని మేము సెంటర్ మీడియం చేస్తూ ఉన్నాం. సీసీ మీద పాలిష్డ్ గ్రనైట్ పేస్ట్ చేస్తూ ఉన్నాం. దాన్ని కొన్ని శాంపిల్స్ పెట్టాం, ఒక 3-4 కలర్స్ మేము అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. ఒక దుబ్బా ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లో ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ మేము ఒక శాంపుల్ లాగా చేస్తున్నాం. సీసీ దీంతో పాటు గ్రనైట్ పేస్ట్ చేయడం, తర్వాత కొత్త పోల్స్ పెట్టడం, ఎల్ఈడి పెట్టడం, చెట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ 1 కిలోమీటర్ అంతా కూడా మేము ఒక శాంపుల్గా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రతి మెయిన్ రోడ్డు ఇదే విధంగా మారబోతూ ఉంది. హైదరాబాద్ రోడ్డు అంటే పాంగ్రాబోర్గం నుంచి మొదలు పెడితే మీకు సిటీ మధ్యలో నుంచి మొదలు పెడితే అప్ టు దాదాపు మాలపల్లి ఆటో నగర్ వరకు, అదేవిధంగా ముబారక్ నగర్ వరకు, వన్నీ చౌరస్తా వరకు, ఇవన్నీ కూడా సిటీలో రైల్వే స్టేషన్ రోడ్డు కానీ బస్ స్టాండ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా మేము సెంటర్ మీడియం చేయబోతా ఉన్నాం విత్ బటర్ఫ్లై లైటింగ్ అండ్ ఎల్ఈడి. ఇవన్నీ కూడా మాకు ఎక్కువ సమయం తీసుకోదు, ఒక ఏప్రిల్ వరకు జూన్ వరకు ఇవన్నీ మేము కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. అంటే దాదాపు పని మొదలుపెట్టి ఉంచి ఒక 20 సార్లు వచ్చి ఉంటా. ఆ 20 సార్లలో మేము చూసేది ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తున్నాయి లేదా, ఏ కరెక్షన్ చేసినా కూడా ఇక్కడ చేయాలా. ఒక్కసారి ఆ బాక్స్ అనే ఆ డై అనేది సెట్ అయిపోయిందంటే ఇంకా మన ఫాస్ట్గా పోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వర్ణి రోడ్డుకి పోయేసినాం. వర్ణి రోడ్లో ఇప్పటికే ఆ కాలమ్స్ వేస్తూ ఉన్నారు, పెడెస్టల్స్ వేస్తూ ఉన్నారు, కాలమ్స్వి అది కూడా మొదలైపోయింది. ఇక్కడ అధికారులు ఒక 3 శాంపుల్స్ వేయించారు కాబట్టి ఏ శాంపుల్ బాగుందో సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నాయి, చూసాం. మరొక 15-20 రోజుల్లో ఈ స్ట్రెచ్ అంతా కూడా పూర్తి చేసి ఇస్తామన్నారు. పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని దాంట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అవన్నీ వాడకాలో అని చెప్పేసి మేము చూస్తాం. సార్, యాజ్ ఎ ఇంజనీర్గా మీకంటే ఏది నచ్చింది? 3 శాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, అందులో భాగంగా మీకు ఏ శాంపుల్ అయితే బాగుంటుంది? మెజారిటీ అయితే మాత్రం అందరూ మధ్యలో శాంపులే బాగుందని అంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పటివరకు ఏంటంటే అదర్ దెన్ హైదరాబాద్ అని మాట్లాడుతున్నాం. ఈ సెంటర్ మీడియన్ అయితే విల్ మేక్ బెటర్ దెన్ హైదరాబాద్. మీకు తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉండదు. ఇవి చేసి చూపిస్తాం. అంటే ఎక్కువ టైం లేదు, ఒక దాదాపు ఒక 1 రోజు లోపల 1 కిలోమీటర్ మేము స్ట్రెచ్ మేము చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తాం. సార్, అదేవిధంగా దీని మధ్యలో గార్డెనింగ్ కూడా వచ్చే ఛాన్స్ కాదు, ఖచ్చితంగా వస్తుంది. లో లెవెల్ ప్లాంట్స్ వస్తాయి, హై లెవెల్ ప్లాంట్స్ వస్తాయి, లైటింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఫుల్ కంప్లీషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాం. ఇదే విధంగా దీంట్లో ఏమైనా తప్పులు దొరికినట్టయితే కరెక్షన్స్ ఇక్కడ చేసుకొని సిటీ అంతా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎంత చక్కగా గ్రానైట్ స్టోన్స్తో మనకి రోడ్డు డివైడర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి.
సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనం ఎస్టిపి వర్క్స్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనము ఏదైతే రైల్వే కమాండ్ రైల్వే బ్రిడ్జ్కి ఇటువైపుల ఎస్టిపి వర్క్స్ విజిటింగ్ లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఇక్కడ ప్లాంట్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా భారీ స్థాయిలో ఎంత చక్కగా మనకి నిర్మాణాలు అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. యూజీడీ వర్క్స్కి సంబంధించి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే బిగాల గారు ఈరోజు ఇక్కడ వర్క్స్ అనేటివి విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అనేటివి ఎక్కడ వరకు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి, మరి ఇంకా ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ కాబోతూ ఉంది, ఏ స్టేజ్ వరకు అయ్యాయి? నిజామాబాద్లో 3 ఎస్టీపీలు కడతా ఉన్నాం. ఒకటేమో దుబ్బా ప్రాంతంలో, ఒకటి ఎల్లమ్మగుట్ట, ఇది ఎస్టీపీ 2. ఎస్టీపీ 3 వచ్చేసి ముబారక్ నగర్ ప్రాంతంలో కడతా ఉన్నాం. ఎస్టీపీ 1కి ఇప్పటికీ చాలాసార్లు సందర్శించినాం. ఎస్టీపీ 2కి మాత్రం మిమ్మల్ని తీసుకొని ఇప్పుడు రాలేదు. కానీ ఈ జరుగుతున్నటువంటి పని స్వయంగా మేము చూడాలి, అదేవిధంగా నగర ప్రజలకు కూడా చూపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరు చూస్తున్నారు ఎంత వేగవంతమై ఇది 15 MLA కడుతున్నటువంటి ఎస్టీపీ. మరి నంబర్ 2 దాదాపుగా ఏప్రిల్ వరకు అయిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. భూసేకరణ కోసం కూడా మేము వచ్చిన తర్వాత భూసేకరణ చేసాం. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధికారులను పురమాయించి వాటిని అధిగమించి భూసేకరణ చేసుకున్న తర్వాత పనులు మొదలైనవి. మరి 1 ఏ విధంగా అయితే స్పీడ్గా నడుస్తూ ఉందో అది చాలా పెద్దది, దీనికంటే 2 రెట్ల కంటే కూడా పెద్దది. అయితే దానికి 17 ఎకరాలు ఇప్పటికే మేము కేటాయించినాం. 17 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కేవలం 1.8 ఎకరాలు అయినప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు సిటీ జనాభా పెరిగినట్టయితే ఇంకొక ఎస్టీపీ కూడా కట్టుకునే విధంగా అక్కడ స్థలాన్ని పెట్టినాం. ఇప్పుడు ఈ ఎస్టీపీ 2కి సరిపోయేటటువంటి స్థలాన్ని ఇక్కడ మేము వచ్చిన తర్వాత సేకరించి దీన్ని కడతా ఉన్నాం. కాబట్టి మార్చ్ ఏప్రిల్ కల్లా ఇవి పూర్తి అవుతాయని చెప్పేసి మేము నమ్ముతున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఏప్రిల్ వరకు పూర్తి చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తాను. ఓకే సార్, మరి ఇక్కడ ఏ ఏరియాస్ నుంచి పైప్ లైన్స్ అనేటివి వచ్చి ఇక్కడ ఎస్టీపీ 2లో కలవడం అనేది జరుగుతుంది? అంటే ఇప్పుడు వర్ణి రోడ్ ప్రాంతం నుంచి కానీ, ఖలీల్వాడి ప్రాంతం నుంచి కానీ, అదేవిధంగా వినాయక్ నగర్ ప్రాంతం నుంచి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ సైడే వస్తాయి. ఇప్పుడు అదేవిధంగా మీకు ఉన్నటువంటి చంద్రశేఖర్ కాలనీ కావచ్చు, లేకపోతే మీకు నామదేవాడ కావచ్చు, దుబ్బా కావచ్చు, గాంధీగంజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎస్టీపీ 1కి పోతాయి. అది సిటీలో మ్యాక్సిమం కెపాసిటీ ఎస్టీపీ 1 ఉంది. ఎస్టీపీ 2 ఇప్పుడు ఈ న్యూలీ డెవలప్డ్ ఏరియా అయితే ఏదైతే ఉందో, ఈ గంగాస్థాన్ కానీ లేకపోతే కంటేశ్వర్ నుంచి లోవర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్టీపీ 3 ముబారక్ నగర్ దగ్గర ఎక్కడైతే మేము కట్టబోతా ఉన్నామో అక్కడికి అది పోయేటటువంటి పరిస్థితి. సార్, అదేవిధంగా మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి వర్క్స్ ఏ విధంగా అవుతున్నాయి, అదేవిధంగా క్వాలిటీ విషయంలో కానివ్వండి అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ వర్క్స్ అంటే మీరు ఫోన్లో సమీక్షిస్తున్నారు, వీడియో కాల్స్లో ఆల్రెడీ చూస్తున్నారు, అయినా కూడా మీరు ఒకసారి విజిట్ అనేది ఇంత బిజీ షెడ్యూల్లో ఈరోజు ఆల్మోస్ట్ మార్నింగ్ 7 నుంచి మనం అందరం బయట తిరుగుతూ ఉన్నాము, మీరు ఇంత టైంని కేటాయిస్తూ చూస్తూ ఉన్నారు కదా, మరి ఏదైనా లోటుపాట్లు గమనించడం కానీ ఏమైనా జరిగిందా, మరి వర్క్ ఎలా చేస్తున్నారు వీళ్ళందరూ? వర్క్ బాగానే చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీని ఇంతకుముందు చేసినటువంటి ఏజెన్సీనే ఉంది కాబట్టి క్వాలిటీ అంతా కూడా అధికారులు చూస్తూ ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా 15 రోజులకోసారో 20 రోజులకోసారో ఎస్సీ కానీ సిఈ కానీ ఆ స్థాయి అధికారులు వచ్చేసి మన క్వాలిటీ అనేది చూస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా ఇప్పుడు ఇది ఒక ఎస్టీపీ మొదలు పెట్టాలి. ఎస్టీపీ మొదలు పెట్టాలంటే భూసేకరణ జరగాలి. భూసేకరణ జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులను పిలిచి ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఎంఆర్ఓ స్థాయి అధికారులను కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరినీ పంపించేసి ఈ భూసేకరణ చేసినాం. ఒక ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కొంతమంది ఎవరో ప్రైవేట్ యజమానులు వచ్చి మా భూమి అని చెప్పి ఇది చేస్తే వాళ్ళతో మాట్లాడి ఈ భూమి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు మేము చేసినాం. ఇప్పుడు అదేవిధంగా ఒక బ్రిడ్జ్ అప్రోచ్ బ్రిడ్జ్ కావాలా? అప్రోచ్ బ్రిడ్జ్ కావాలంటే రోజు మెయింటెనెన్స్ ఉంటుంది. ఒకసారి ఈ ప్లాంట్ మొదలైన తర్వాత బ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఇప్పుడు బ్రిడ్జ్ కూడా మేము వేస్తూ ఉన్నాం. ఆ బ్రిడ్జ్ కూడా టెండర్లో శాంక్షన్ అయింది. 8 కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేయడం జరిగింది. విజయ్ టాకీస్ పక్కన నుంచి మొదలు పెడితే ఒకటే 1 నిమిషంలో ఎస్టీపీలో ఉండొచ్చు. సో అవన్నీ కూడా అంటే ఒకవేళ నేను ఇక్కడికి రానట్టయితే ఇక్కడికి రోడ్డు లేదని, దీనికి అప్రోచ్ లేదని నాకు తెలిసేది కాదు. మేము వచ్చినాం, ఇది పొలానికి బయట సైడ్ ఉంది. సో ఏ విధంగా చేరుకుంటారు, ఏ రాత్రి అవసరం వచ్చినా ఇక్కడ ఒక క్యాంప్ ఉంటుంది, మెయింటెనెన్స్ క్యాంప్ ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళకి సిటీతో కనెక్టివిటీ అనేది కంపల్సరీ కాబట్టి మేము దాన్ని ఇక్కడ మేము బ్రిడ్జ్ కూడా చేసినాం.
త్వరలో ఆ బ్రిడ్జ్ కూడా మొదలు కాబోతుంది. సార్, అదేవిధంగా బడ్జెట్ విషయానికి వస్తే అంటే మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు, అన్ని హై క్వాలిటీ, అదేవిధంగా అన్ని అప్డేట్ ఆలోచించి మరి ఫ్యూచర్ కూడా బాగుండాలి, ఫ్యూచర్లో ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు కదా, మరి మీరు అనుకున్న బడ్జెట్కి అండ్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ పెరగడము ఎస్టీపీ 1లో కానివ్వండి, 2లో కానివ్వండి, 3లో ఇలా ఏమైనా సంఘటనలు జరిగిన ఛాన్సెస్ ఉన్నాయి? అంటే గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉండే, ప్రధానమైనటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఆంధ్ర రాయలసీమకు పోతుండే, తెలంగాణకు చాలా తక్కువ ఫండ్స్ వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ అంతా కూడా తెలంగాణకి పెడుతున్నారు. ఈరోజు నిజామాబాద్ చరిత్రలో చూసినట్టయితే నిజామాబాద్లో ఉద్యాన ఉద్యోగులందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎప్పుడు నిజామాబాద్ చరిత్రలో ఎప్పుడు రాలేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పోయి ఒకటే కోరిన, సార్, 88 ఎకరాలు మేము బైపాస్లో మనం ఆల్రెడీ అక్వైర్ చేసినాం, కానీ నిజామాబాద్లో భూమి అనేది చాలా తక్కువ ఉంది, ఏమైనా చేయాలంటే కూడా కష్టంగా ఉంది, కాబట్టి ఒకవేళ డిజైన్ మార్చి న్యాచురల్ ఏరియేషన్ సిస్టమ్ కోసం 88 ఎకరాలు సేకరణ చేశారు, దాన్ని MBBR టెక్నాలజీ అని ఒక కొత్త టెక్నాలజీ ఉంది, దాన్ని కనుక మీరు మార్చగలిగితే మనకు 17 ఎకరాలే సరిపోతుంది, ఇంకా 70 ఎకరాలు మనం భూమి మిగిల్చుకోవచ్చు, కానీ దానికి 28 కోట్ల రూపాయలు ఎక్కువ కావాలని చెప్పినాం. చెప్తే వారు అర్థం చేసుకుని 28 కోట్లు వెంటనే రిలీజ్ చేశారు. ఆ 28 కోట్లు ఇవ్వడం వల్ల ఈరోజు 3 STP కూడా మేము MBBR టెక్నాలజీ కోసం మేము చేస్తూ ఉన్నాం. 70 ఎకరాలను మేము అక్కడ దక్కించుకోలేము. దాంట్లోనే ఈరోజు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వస్తూ ఉంది, దాంట్లోనే మనకు 2 BHK వస్తూ ఉంది. మరి అదేవిధంగా 55 ఎకరాలు ఎల్లమ్మగుట్టలో అందరికీ నోటీసులు కూడా పోయినాయి సేకరించాలని చెప్పేసి. వాళ్ళు భయాందోళన గురైపోయారు, అంటే మాకున్నటువంటి ఎకరం కానీ ఎకరన్నర కానీ ఇవన్నీ లేకుండా పోతున్నాయని చెప్పేసి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే టెక్నాలజీని వాడుతూ ఆ 55 ఎకరాలను మాకు అవసరం లేదని చెప్పేసి కేవలం 3 ఎకరాలకే సరిపెట్టుకున్నాం, ఎందుకంటే టెక్నాలజీ మార్చినాం. కానీ ప్రభుత్వం మీద మాత్రం భారం పడింది. కానీ ఆ విషయాన్ని, 2 విషయాలను కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 55 ఎకరాలు ఇచ్చినట్టయితే 50 కుటుంబాలు ఆధారం లేని పరిస్థితి ఏర్పడేటటువంటి పరిస్థితి. ఈ 88 ఎకరాల్లో మనం 70 ఎకరాలు కనీసం మనం సేవ్ చేసుకునేటటువంటి పరిస్థితి, దీనికి బడ్జెట్ ఎక్కువైతుందని చెప్తే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వారు జీవో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు 65 కోట్లతో మొదలైనటువంటి ప్రాజెక్టు 203 కోట్లకు పోయింది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ది. ఎందుకు పోయింది అంటే పోయింది, దానికి నేను పెద్ద సమాధానం నేను చెప్పే పరిస్థితులు లేను, ఎందుకంటే గతంలో ఏమేమి జరిగినా అవి నాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం దాన్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి ఈ 28 కోట్లు అనుకోని ఎక్స్పెండిచరు, మనం రైతులను ఆదుకోవాలి, టెక్నాలజీ మార్చాలి, భూమిని కాపాడుకోవాలి, వాల్యూ ఉన్నటువంటి భూమిని కాపాడుకోవాలి, దీన్ని పెంచుకున్నాం. ఇప్పుడు 145 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి మంత్రి గారి దగ్గర సిద్ధంగా ఉంది. దీంట్లో ఎస్టీపీలు వస్తాయి, టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎస్టీపీలు మన రోడ్లు తవ్వి ఏదైతే మనం పైప్ లైన్ వేసామో పునరుద్ధరణ కోసం కూడా నిధులు దాంట్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసినాం. ఇవి కాకుండా 26 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్లో భాగంగా అన్కవర్డ్ ఏరియాస్ లైక్ నాగారం ఉంది, నాగారంలో అక్కడ లేదు అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేదు, అక్కడ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే సర్వే చేయించాం. ఆ 26 కోట్ల రూపాయలు అక్కడే నిధులు వెచ్చించి ఇంకొక ఎస్టీపీ కూడా అక్కడ కట్టాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాదాపు దానికి ప్లానింగ్ అంతా కూడా సిద్ధమైంది. సార్, అదేవిధంగా ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో కట్టడాలు అనేవి మనం చూస్తూ ఉన్నాము, చాలామంది ఎంతోమంది వారు వారి వర్క్స్ చేసుకుంటూ ఉపాధి పొందుతూ ఉన్నారు, మరి ఇవి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎంతమందికి ఉపాధి దొరికే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. నిజామాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయినంత మాత్రాన వీళ్ళకి పని దొరకదు అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళిప్పుడు సిద్దిపేటలో పేలాలుగా నడుస్తూ ఉంది, నల్గొండలో నడుస్తూ ఉంది, మిర్యాలగూడలో నడుస్తూ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేషన్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్, తద్వారా అన్ని మున్సిపాలిటీస్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి కాంట్రాక్టర్స్ అనేది, వాళ్ళకి లేబర్ అనేది, అదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ తరఫున మెయింటెనెన్స్ కోసం ST-1లో కానీ ST-2లో కానీ ఇది 365 రోజులు 24 గంటలు నడవాలి. 24 గంటలు నడవకపోతే సిటీలో మొత్తం డ్రైనేజ్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి బ్యాకప్ జనరేటర్స్ ఉంటాయి, కాబట్టి ఈ జనరేటర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వచ్చేటటువంటి ఇవన్నీ కానీ 24/7 ఫిల్టర్ బెడ్స్లో మనుషులు ఎట్లా ఉంటారో ఈ ఎస్టీపీలో కూడా అదేవిధంగా మున్సిపల్ తరఫున ఇక్కడ మనుషులు ఉంటారు.
సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్స్ అనేటివి ఎంత చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరికొద్ది రోజుల్లో అంటే ఏప్రిల్ వరకు ఇవి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా అధికారులు అందరూ చాలా సమష్టిగా కృషితో 24 గంటలు వర్క్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఆల్మోస్ట్ ST2 వర్క్ విషయానికి వస్తే ఇటు ఎక్కడ చూసినా కూడా భారీ స్థాయిలో ఈ ట్యాంకుల నిర్మాణం అనేది జరగబోతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎస్టీపీ ప్లాంట్స్ అనేటివి మనకు అందుబాటులోకి రానున్నాయి.